కేదార్నాథ్లో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం శుభ పరిణామమన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కార్తీక్ మాసం తొలి రోజు సందర్భంగా సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామితో కలిసి ఆయన దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక్ మాసంలో అప్పన్న స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు అటువంటి క్రాంతి దర్శి మార్గదర్శకుడు ఈ భూమి మీద అవతరించి ఉన్న ఆయన యొక్క స్వరూపాన్ని ఈరోజు కేదార్నాథ్లో ప్రతిష్ఠ చేస్తున్నారు ఆదిశంకరాచార్య వారు తరువాతే ఏ రకమైన ఆచార్యులైనా మిగతా ఆచార్యులకి ఆదిశంకరాచార్య వారే పూర్తి స్ఫూర్తి అటువంటి స్ఫూర్తిమంతుడు క్రాంతి దర్శి ఈరోజు ప్రతిష్ట చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజే నాకు ఇష్టమైన దేవుడు నా ఇలవేల్పు నా హృదయం బాబు దర్శనం ఇదే సమయంలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది